మెదక్ జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పలు సబ్ స్టేషన్ల ముందు రైతులకు 24 గంటల ఉచిత కరెంటు ఇవ్వాలని నిరసన కార్యక్రమాలు చేపట్టారు. అనంతరం ప్రభుత్వ దిష్టిమొమ్మలు దగ్ధం చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ రైతులకు 24 గంటల కరెంటు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోనే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి చిన్న సన్నకారు రైతులకు ఉద్దేశించి మాట్లాడారని, ఈ విషయాన్ని అనవసరంగా రాద్ధాంతం చేయడం మానుకోవాలని సూచించారు. తెలంగాణ బీఆర్ఎస్ ప్రభుత్వం దోచుకోవడం దాచుకోవడం తప్పితే ప్రజలకు చేసింది ఏమీ లేదని అన్నారు. సబ్ స్టేషన్ ఉంది కదా, మీరు మనుషులు మనుషులు తీసుకొని ఏది పడుతుంది, మిషన్ పడుతుంది కదా, కేసీఆర్ డౌన్ డౌన్, కేసీఆర్ డౌన్ డౌన్, కేటీఆర్ డౌన్ డౌన్, బీఆర్ఎస్ డౌన్ డౌన్, బీఆర్ఎస్ డౌన్ డౌన్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. రాహుల్ గాంధీ గారి నాయకత్వం మరదిల్లాలి, సోనియా గాంధీ గారి నాయకత్వం మరదిల్లాలి, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం మరదిల్లాలి, తిరుపతి రెడ్డి గారి నాయకత్వం మరదిల్లాలి, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. జరిగిన తానా సభలు, రేవంత్ రెడ్డి గారు అక్కడ ఉన్న ప్రెస్ మిత్రులు ఉచిత కరెంటు గురించి ఆ సందర్భంలో ఒక క్వశ్చన్ అడిగితే అక్కడ రేవంత్ రెడ్డి గారు చిన్నకారు సన్నకారు రైతులు తెలంగాణ రాష్ట్రంలో 95% ఉన్నారు కాబట్టి వాళ్లకు 8 గంటల కరెంటు సరిపోతుందని రేవంత్ రెడ్డి గారు చెప్తే దాన్ని ఈరోజు బీఆర్ఎస్ ప్రభుత్వము కేటీఆర్ గారు తప్పుగా వక్రీకరించి దాన్ని ఉచిత కరెంటు రేవంత్ రెడ్డి గారు రైతులకు ఇయ్యద్దు అని చెప్పేసి తప్పుడు ప్రచారం చేసి ఈరోజు తెలంగాణ ప్రజలను అగమ్య గోచరానికి గురి చేస్తున్నారు. దీనికి నిరసనగా మేము రాష్ట్ర కాంగ్రెస్ పిలుపు మేరకు ఈరోజు సబ్ స్టేషన్ ముంగట స్థానికంగా కేసీఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేయడం జరిగింది. కేసీఆర్ గారు గుర్తుపెట్టుకోవాలి, రైతులకు ఉచిత కరెంట్ ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వమే కాబట్టి మీరు రైతులకు ఇస్తానన్న సబ్సిడీ లేవు, ఎరువులు లేవు, రుణమాఫీ లేవు, ఇవన్నీ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కటే. ఇది నువ్వు గుర్తుపెట్టుకోవాలి. నువ్వు రైతులను ఏదో మభ్యపెట్టి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం రాబోతుంది కాబట్టి ప్రజలను కాంగ్రెస్కు చేరనీయకుండా ఏదో ప్రయత్నం చేద్దామని చేస్తున్నావు కాబట్టి ఇది చాలా నిరంకుశ పాలన కాబట్టి దీనికి నిరసనగా ఈరోజు దిష్టిబొమ్మ మేము దగ్ధం చేశాము. ఇక్కడ చూసుకున్నట్టయితే ప్రతిపక్ష పార్టీల దిష్టిబొమ్మలు దగ్ధం చేయడం ఇంతవరకు ఏ అధికార పార్టీ చేయలేని చేష్టలు. ఈరోజు అధికార పార్టీ అయి ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఈరోజు ప్రతిపక్ష పార్టీల నాయకుల దిష్టిబొమ్మలు దగ్ధం చేయడం చాలా హేయమైన చర్య అని ఈరోజు స్థానిక రామాయణపేట కాంగ్రెస్ నుంచి మేము దీనికి ఖండిస్తున్నాం. ఏదైతే రాష్ట్రంలో మేము 24 గంటల కరెంటు ఇస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వం చెప్పుకుంటుందో ఇప్పుడు ఇక్కడ వచ్చి చూస్తే ఎక్కడ అడిగినా రాష్ట్రంలో ఎక్కడ అడిగినా 24 గంటలు ఇవ్వడం లేదు. దానికి నిరసనగా మా రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఈరోజు కేసీఆర్ సీఎం కేసీఆర్ మరియు మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ గారు దిష్టిబొమ్మలు అంటిపెట్టడం జరిగింది. ముఖ్యంగా విషయం ఏమిటంటే మా అధ్యక్షులు గారు అమెరికాలో తానా సభలకు వెళ్ళినప్పుడు వారు ఎన్ఆర్ఐలు అడిగిన క్వశ్చన్కు ఒక క్వశ్చన్కు ఏంటంటే మీరు అధికారం వచ్చాక కూడా 24 గంటలు కరెంటు ఉచిత కరెంటు ఇస్తారని అడిగిన క్వశ్చన్కు వాళ్ళు ఏదో మన ఏం చేశారంటే మా 97% సన్నకారు చిన్నకారు రైతులే ఉన్నారు మా రాష్ట్రంలో, వారికి 8 గంటల ఉచిత కరెంటు ఇచ్చే సరిపోతుంది. దాన్ని మీరు ఏం చేశారంటే కేటీఆర్ డ్రామారావు ఏం చేస్తుండే డ్రామాలు ఆడుకుంటా రేవంత్ రెడ్డి ఉచిత కరెంటు ఇవ్వద్దు, రాష్ట్రంలో ఉచిత కరెంటు ఇస్తే బాగుపడదు అని చెప్పి వీళ్ళు ఉచిత కరెంట్ ఎందుకు ఇస్తుండే, ఎంత ఉచిత కరెంట్ ఎంత బయట నుంచి ఎంత కొనుగోలు చేస్తే అంత కమిషన్లు సీఎంకి వస్తున్నాయి కాబట్టి వాళ్ళు ఆలోచన ఉన్నారు.
ముఖ్యంగా ఒక కేసీఆర్ చెప్తున్నా ఈరోజు రాజశేఖర రెడ్డి గారు 2004 అధికారంలోకి వచ్చినప్పుడు అంతకంటే ముందు చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు కొత్తకే కేసీఆర్ ఉన్నాడు, ఇప్పుడు ఉన్న మంత్రులు 5-6 ఉన్నారు. మరి అప్పుడు గుర్తుకు రాలేదా రాజశేఖర రెడ్డి మేము ఉచిత కరెంట్ ఇస్తా అంటే అప్పుడు ఏమన్నాడు చంద్రబాబు ఈ ఉచిత కరెంట్ ఇస్తే వైర్ల మీద బట్టలు ఎండేసుకొని పని చెప్పు నువ్వు పక్కనే ఉన్న సీఎం, మరి అప్పుడు ఏం చేసినావు? ఇప్పుడు మేము ఇంత మంచిగా మాట తప్పకుండా రాజశేఖర రెడ్డి మనమ తిప్పకుండా ఎంపండి తెలంగాణ ఎంపండి ఉచిత కరెంట్ మీద మరియు రైతు రుణమాఫీ సంతకాలు పెట్టి ఇమీడియట్ మాఫీ చేసినాడు. మరి నువ్వేం చేస్తున్నావు ఈరోజు రైతు రుణమాఫీ అని చెప్పినావు, ఇప్పటికి 5 ఏళ్ళు అవుతుంది ఇప్పటికి నువ్వు రుణమాఫీ చేయను. ఇంకా చెప్తున్నావు నువ్వు ఏంటంటే ముఖ్యంగా నీ ఫామ్ హౌస్లో ఒక 60 కలెక్షన్లు ఉన్నాయి. ఇప్పుడు చెప్తున్నాను ఆ 60 కలెక్షన్లో 24 గంటలు సపరేట్ కలెక్షన్ తెచ్చుకుంటారు వీళ్ళు, వీళ్ళే కానీ ఆ మల్లారెడ్డి కానీ 60 కలెక్షన్లు ఇట్లా మెయిన్ మెయిన్ వాళ్ళందరూ పెద్ద పెద్ద కలెక్షన్ రైతుల దగ్గర ఏమున్నాయండి, ఒక్క కలెక్షన్ 2 కలెక్షన్ వాళ్ళకేముంది ఉచిత కరెంట్ ఏమవుతుంది, వీళ్ళకి మొత్తం 100 కోట్లు ఉపయోగపడుతున్నాయి. దీనివల్లనే వాళ్ళు ఏం చేస్తున్నారు ఉచిత కరెంట్తో కమిషన్లు తినుకుంటా ఇవన్నీ చేస్తున్నారు. రాబోయే రోజుల్లో మేము ఎట్టి పరిస్థితిలో ఊపునేది లేదు, ఈ ఠామారావు ఏం చేస్తున్నాం నాటకాలు నడవై రాబోయే రోజులు ఇప్పుడు మేము వాళ్ళకి ఒక్కటే ఏం ఛాన్స్ దొరకలేదు. వీళ్ళు ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి ఆదరణ పెరిగిపోయి ఓర్వలేకపోతున్నారు, వాళ్ళకి ఏ ఛాన్స్ దొరకలేదు. ఏదో వక్రీకరించి ఇవ్వాలా ఏదో దిష్టి బొమ్మలు అంటడము చేస్తున్నారు, కానీ ఇప్పుడు 3 నెలల్లో కాంగ్రెస్ గవర్నమెంట్ దేశంలో కానీ రాష్ట్రంలో వస్తుంది. ఖచ్చితంగా మీ ఏమేమి అవినీతి చేసిన అన్ని బయటకు తీసి మీకు శిక్ష పడే వరకు మేము కాంగ్రెస్ పార్టీ. ఈరోజు పిసిసి అధ్యక్షుడైనటువంటి రేవంత్ రెడ్డి గారి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రంలోనూ మరియు మండల కేంద్రాలలో సబ్స్టేషన్ల వద్ద ఏదైతే రైతుల గురించి రేవంత్ రెడ్డి గారు స్పష్టంగా చెప్పారు, సన్నకారు రైతు అయితే 1 ఎకరా భూమికి 1 గంట సరిపోతుంది, 2 ఎకరాలకు 3 ఎకరాలకు 3 గంటలు సరిపోతుంది, యావరేజ్గా రైతులకు ఏదైతే పంటలు పండించుకోవడానికి మొత్తం 1 రోజులో 8 గంటల కరెంట్ ఇచ్చి బోర్లలో నీళ్లు ఊరిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ రోజుకు 8 గంటల కరెంట్ ఇస్తే సరిపోతుందని ఆయన మాట్లాడితే, ఈరోజు దొంగలైనటువంటి బీఆర్ఎస్ నాయకులు దాన్ని ఆ మాటలను గకిరికరించి ఏదైతే కాంగ్రెస్ పార్టీ మనకు రైతులకు ద్రోహం చేస్తుంది, రైతులకు కరెంటే వద్దంటుంది ఉచిత కరెంటే వద్దంటుందని చెప్పేసి ఈ టీఆర్ఎస్ దొంగలు మాట్లాడుతున్నది ఎంతవరకు సమంజసమని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలు మేధావులందరూ కూడా ఆలోచిస్తున్నారు. ఏదైతే ఉచిత కరెంట్ అనే నినాదం ఏదైతుందో కాంగ్రెస్ పార్టీ తెచ్చింది, ఆ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఘనతనే ఉచిత కరెంట్ ఇచ్చింది. కానీ ఈరోజు ఏదైతే బీఆర్ఎస్ నాయకులు దొంగ నాటకాలు ఆడుకుంటూ వాళ్ళు ఎప్పుడైతే రాహుల్ గాంధీ గారు ఖమ్మం సభలో బీజేపీకి బీటీమ్ అని చెప్పేసి బీఆర్ఎస్ అని చెప్పిర్రు, అది కరెక్ట్ నిర్ణయం చేసుకుంటున్నారు, వాళ్ళు కూడా ఆ మాటను సార్థకం చేసుకుంటారు. ఏదైతే రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేసిండ్రో ఈరోజు దేశవ్యాప్తంగా ఏఐసీసీ అధ్యక్షుడైనటువంటి ఖార్గే గారు దేశవ్యాప్తంగా అన్ని కేంద్రాలలో సత్యాగ్రహ దీక్ష అనేది పెట్టి